అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 4 నుండి 6 పాఠాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. పరివర్తన, ఇతివృత్తం, పిల్లల స్వభావం, ప్రక్రియ, కథ. బాలంత్రపు వెంకట్రావు. ఈయన జననం 1882, మరణం 1955. తల్లిదండ్రులు సూరమ్మ వెంకట నరసింహం. జన్మస్థలం మల్లాము, తూర్పుగోదావరి జిల్లా. ఓలేటి పార్వతీశం. ఈయన జననం 1880, మరణం 1970. తల్లిదండ్రులు వెంకమ్మ అచ్యుతరామయ్య. జన్మస్థలం పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. వింజమూరి శివరామారావు. ఈయన జననం 1908, మరణం 1982. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామం. ఈయన ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఈయన రచనలు గోర్కి కథలు, కల్పవల్లి. ఖండకావ్య సంపుటి కల్పవల్లి. బిరుదు కళాప్రపూర్ణ. ఉపాయం కథ, ఇతిహాసం, మహాభారతం. పాండవులు భరతవంశానికి చెందినవారు. ద్రోణాచార్యుడు గురువు. ద్రోణుడు భరతవంశీయులకు విలువిద్య గురువుగా ప్రసిద్ధికెక్కాడు. అర్థాలు, పరివర్తన, మార్పు, చింద్రవందర, క్రమ పద్ధతిలో లేకపోవడం, ఆహ్లాదంగా, సంతోషంగా, ఆసక్తిగా, ఇష్టంగా, ఆత్మీయంగా, ప్రేమగా, చిన్నబుచ్చుకును, నిరాశపడు, ఆత్రం, ఆశ, వేరుగా ఉన్నదానిని గుర్తించడం, కాకి, కోయిల, పాము, పిచ్చుక. జవాబు పాము. బొద్దింక, చీమ, ఈగ, ఏనుగు. జవాబు ఏనుగు. కుక్క, పిల్లి, దోమ, గేదె. జవాబు దోమ. గులాబీ, టమాటా, బెండకాయ, పొట్లకాయ. జవాబు గులాబీ. సంయుక్తాక్షర పదాలు. ఆలస్యంగా, వ్యక్తి, పడేస్తాడు, త్వరగా, ఆహ్లాదంగా, పక్షులు, శ్రమించి, ప్రకృతి, మాటల్ని, ఆత్రంగా, కష్టపడి మొదలగునవి. నామవాచకం. ఒక వ్యక్తిని కానీ, ఒక స్థలాన్ని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక ఊహని కానీ సూచించేది నామవాచకం. ఉదాహరణలు ఆవు, గంట, అడవి మొదలైనవి. సర్వనామం. నామవాచకంకు బదులుగా వాడబడేది సర్వనామం. సర్వము అంటే అన్ని, అంతా అని అర్థం. ఉదాహరణలు అతడు, ఇతడు, అది, ఇది, ఆమె, ఈమె, అన్ని, ఇన్ని, ఎన్ని, కొన్ని, కొంత, నీవు, నేను, మీరు, మేము, మనము, వారు, ఎవరు, ఏది, తమరు, తాము, తాను, వాడు, వీడు. సత్యమహిమ పాఠం.
ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ గేయ కథ కవి అవధాని రమేష్ ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచన గుజ్జనగూళ్ళ నుండి తీసుకోబడింది అవధాని రమేష్ ఈయన కాలం 20వ శతాబ్దం ఈయన జన్మస్థలం అవుకు అగ్రహారం కర్నూలు జిల్లా ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి సావిత్రమ్మ ఈయన రచనలు కాసుల పేరు ప్రతీకారం మూడు మంచి కథలు గుజ్జనగుళ్ళు సత్యమహిమ గేయ సారాంశం ఎల్లప్పుడూ సత్యమునే పలకవలెను కన్నడ గేయం ఎన్సిఆర్టీ పాఠ్యపుస్తకం నుండి తీసుకోబడింది ఏ కాలుది నేరం అనే కథ మర్యాద రామన్న కథల పుస్తకంలో నుండి తీసుకోబడింది అర్థాలు మహిమ గొప్పదనం అకలంక మచ్చలేని చెడుగుణాలు లేనట్టి చరితుండు చరిత్ర కలవాడు ప్రవర్తన కలవాడు సత్యవ్రతంబు ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం నిత్యంబు ఎల్లప్పుడు గతి జీవితం గడిచే విధానం తెన్నులు చూచి ఎదురు చూసి మోము ముఖం తత్తరం గాబరా ఆర్తి దుఃఖం కని చూసి దీనత దారిద్ర్యం కరుణ దయా జాలి మిరుమిట్లు మెరుగులు తిలకించి చూసి మది మనసు బుద్ధి మొగంబు ముఖం మిసిమి నూతన కాంతి బహుమానం కానుక వన్నె అందం రంగు చెన్ను అందం నిత్యము ప్రతిరోజు బీదవాడు లేనివాడు పేదవాడు పల్లెటూరు గ్రామం మోము ముఖము తిలకించు చూసి క్రియాపదాలు పనులు జరగడాన్ని తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు ఉదాహరణ రాజు రాము తోటకు వెళ్ళారు ఇందులో వెళ్ళారు క్రియాపదం మామిడికాయలు కోసారు క్రియాపదం కోసారు ఇంటికి తెచ్చారు క్రియాపదం తెచ్చారు అమ్మకు ఇచ్చారు క్రియాపదం ఇచ్చారు మా నాన్న బొమ్మలు కొన్నాడు క్రియాపదం కొన్నాడు పిల్లలందరూ ఆటలాడారు క్రియాపదం ఆడారు అత్త ఉత్తరం రాసింది క్రియాపదం రాసింది ముగ్గుల్లో సంక్రాంతి పాఠం దీని ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు ప్రక్రియ వ్యాసం కవి రచయితల బృందం పాత్రలు అనుష ఆదిత్య అత్తమ్మ సంక్రాంతి పండుగ రోజున పెద్దలు ఎడ్ల పందాలు బండరాయి లాగుడు పందాలు కోళ్ళ పందాలు ఆడతారు వీధుల్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఒకరి ముగ్గు మరొకరి ముగ్గుతో కలిపి సమైక్యతా భావాన్ని చూపుతారు గంగిరెద్దుల వాళ్ళు ఆడతారు
హరిదాసు వచ్చి పాటలు పాడి దీవెనలిస్తాడు. పాడి పంటలతో దేశం కలకలలాడాలని పశువులకు పూజలు చేస్తారు. ఇంటిలోని పెద్దలకు బట్టలు పెట్టి ఆశీస్సులు పొందుతారు. ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ సమయాలలో నిర్వహిస్తారు. భోగిమంటలో ఆవు పేడ పిడకలు, పాతకర్ర సామాను, ఎండుకట్టెలు, పిడకల దండలు వేస్తారు. గొబ్బిళ్ళ పాట, సంప్రదాయ జానపద గేయాలు, నకిలీ కన్ను కథ నసీరుద్దీన్ కథలలోనిది. ధనికుడి లోభం, దరిద్రుడి దానం అనేది సామెత. ముస్లింలు జరుపుకునే పండుగలలో పవిత్రమైన పండుగ రంజాన్. ఈ పండుగ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజున ప్రారంభమవుతుంది. రంజాన్ పండుగకు మరో పేరు ఈద్ లేదా ఈద్ ఉల్ ఫిత్ర్. సవారీ అనగా రంజాన్ మాసంలో ఉపవాసాలుండి తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేయటం. జకాత్ అనగా సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయటం. తరావీ నమాజ్ అనగా రాత్రి చంద్రదర్శనం కాగానే మసీదుల్లో చేసే ప్రార్థన. ఇఫ్తార్ అనగా పగలంతా ఉపవాసం ఉంటారు, సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. దీనినే ఇఫ్తార్ అంటారు. రంజాన్ నెల చివరి రోజు చంద్రదర్శనంతో షవ్వాల్ నెల మొదలవుతుంది. ఆ మరునాడు పెద్ద ఎత్తున ఈద్ పండుగను జరుపుకుంటారు. అందరూ కొత్త బట్టలు ధరించి ఈద్ గాహకి వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అర్థాలు: పద్మం, తామర పువ్వు. విశిష్టత: గొప్పతనం, ప్రత్యేకత. సంబరం, సంతోషం. ధనుసు, విల్లు. రాశి, నక్షత్రాల గుంపు. కలశం, చిన్న కుండ లేదా చెంబు. గొబ్బిళ్ళు, ముగ్గుపై పసుపు కుంకాలు, పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు. అయనం, గమనం. వ్యతిరేక పదాలు: వెళ్ళు, వెళ్ళొద్దు. సంతోషం, దుఃఖం. దక్షిణం, ఉత్తరం. లోపల, బయట. ఎత్తు, ఎత్తద్దు, దించు. పొడవు, వెడల్పు. ఉదయించడం, అస్తమించడం. ముందు, వెనుక. విశేషణం: ఒక వాక్యంలో నామవాచకం రంగు, రుచి, స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలంటారు. వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందు వస్తుంది. ఉదాహరణ: ఇది అందమైన నెమలి. ఇందులో విశేషణం అందమైన. రమ పచ్చని గాజులు కొన్నది. విశేషణం పచ్చని. ఇది తియ్యని మామిడి పండు. విశేషణం తియ్యని. అరిసెలు కమ్మని వంటకం. విశేషణం కమ్మని. ఏనుగు పెద్ద జంతువు. విశేషణం పెద్ద. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.